నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను. చాలా మంది అడిగారు హోమ్ శాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు, ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి, అందరికీ మొట్టమొదటి మీటింగ్లో, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఇవ్వని డబ్బులు అడగను. నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను, కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటి అడుగుతున్నా. అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా, నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఎప్పుడు చూడడం, ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికీ, మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే, ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నానంటే ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా, ప్రతి రూపాయికి. మీ కష్టం అది, మీ స్వార్జితం. తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు? ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు? ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు? అది ప్రజలు, అది మీరు. అందుకే నాకు బాధ్యత ఉంది. నేను మీకు ఈరోజు నేను చెప్తా ఉన్నాను,